తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అత్యంత నాణ్యమైన టెస్ట్ సిరీస్ నిర్వహిస్తూ ప్రిపరేషన్ స్థాయి నుండి అన్ని దశల్లో అభ్యర్థుల వెంట ఉంటూ వారికి విజయాలను అందించడంలో తోడ్పడుతున్న సంస్థ yoma.net. yoma.net టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి? ABPSC, TSPSC, బ్లూప్రింట్ కి అనుగుణంగా సుదీర్ఘ అనుభవం గల నిపుణులచే మా టెస్ట్ సిరీస్ తయారీ. సిలబస్ ను శాస్త్రీయంగా చిన్న చిన్న భాగాలుగా విభజించి చాప్టర్ వైస్ టెస్ట్ లు రూపొందించాం. మీరు ABPSC, TSPSC పరీక్ష రాసే సమయానికి సిలబస్ దాదాపు 15 సార్లు పునశ్చరణ అవుతుంది. యోమా టెస్ట్ సిరీస్ 60% నుండి 70% విశ్లేషణాత్మక ప్రశ్నలతో కూడి ఉండి అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ స్థాయిని పరీక్షించే విధంగా ఉంటుంది. మా ఒక్క ప్రశ్న 3 నుండి 5 చిన్న ప్రశ్నలకు సమానం. మా పరీక్షలు రాయడం వల్ల రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి ర్యాంకులు లభిస్తాయి. పోటీ పరీక్షను ప్రభుత్వ ఉద్యోగంగా మలిచే సాధనం వ్యోమా జస్ట్ సివిల్స్. వివరాలకు www.yoma.net. సెల్ నంబర్ 773-007-8472, 903-007-8472. సార్, దీంట్లో ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ యొక్క పాత్ర ఏంది, ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉన్నది? ఓకే, స్టూడెంట్స్ మీకు అర్థం చేసుకోవాల్సింది, ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ OIC అంటారు. ఇది ముస్లిం దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వేదిక. ఇది ఇస్లామిక్ దేశాల కోసం మాత్రమే ఏర్పడినటువంటి వేదిక. దీని యొక్క సమావేశం ఈ మధ్యలో రీసెంట్గా అబుదాబిలో జరిగింది. UAEలో ఉంటుంది అబుదాబి అనేది, అక్కడ జరిగింది. సో దీని యొక్క విషయం ఏంటంటే, ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క వేదికను కేంద్రంగా చేసుకొని పాకిస్తాన్ ప్రతి సంవత్సరం కూడా కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా లేవనెత్తే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆపే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అన్ని ఇస్లామిక్ దేశాలే, మనం వెళ్ళలేదు ఇంతవరకు. సో ఇక్కడి వరకు అంటే పాకిస్తాన్ విషయం పైన, లేదా పాకిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, పాకిస్తాన్ విషయంలో భారత్ని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది ఈ వేదికను ఉపయోగించుకుని. ఈసారి ఏం జరిగిందంటే, UAE ఫర్ ద ఫస్ట్ టైం, ఈ యొక్క సంస్థ యొక్క చరిత్రలోనే ఫస్ట్ టైం మనకు ఆహ్వానం పంపడం జరిగింది. అంటే ఇది రెండవసారి అనుకోండి. ఫస్ట్ టైం ఇది వరకు ఒకసారి మొరాకోలో జరిగిందానికి ఆహ్వానం పంపింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి మన కేబినెట్ మంత్రి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ని పంపడం జరిగింది ఈ మీటింగ్కి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వెళ్తున్నప్పుడు జర్నీలోనే ఉన్నప్పుడే పాకిస్తాన్ అక్కడ మీటింగ్లో అభ్యంతరం వ్యక్తం చేసింది, ఇండియా వస్తే మేము బాయ్కాట్ చేస్తామని చెప్పేసి. కాబట్టి అప్పుడు మన భారతదేశానికి ఆహ్వానం పంపినటువంటి సౌదీ అరేబియా భారత ఆహ్వానాన్ని వెనక్కి పంపడం జరిగింది, మన యొక్క బృందం అనేది తిరిగి రావడం జరిగింది. ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్ కూడా ఆహ్వానం పంపారు. ఇది సెకండ్ టైం ఆహ్వానం. ఫర్ ద ఫస్ట్ టైం సుష్మా స్వరాజ్ ఇందులో ప్రసంగించారు ఈ యొక్క సభ పైన. ఈ యొక్క సమావేశం జరిగే కన్నా ముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశానికి ఆహ్వానం పంపినట్టయితే గనక మేము ఈ సమావేశంలో పాల్గొనము అని. అయినా కూడా భారతదేశానికి ఆహ్వానం పంపారు. సో పాకిస్తాన్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. సో ఈ సమావేశంలో భాగంగా సుష్మా స్వరాజ్ ఏం చెప్పారంటే, తీవ్రవాద సమస్య అనేది, అంటే భారత్ను పాకిస్తాన్ ఉద్దేశించి, తీవ్రవాద సమస్య అనేది రెండు నాగరికతల మధ్యలో ఉన్నటువంటి సమస్య కాదు. అంటే ఇది పాకిస్తాన్ ప్రజలకి, భారత ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి సమస్య కాదు. ఇది కేవలం మంచికి చెడుకున్నటువంటి సమస్య. ప్రజల జీవనాన్ని, ప్రజల యొక్క ప్రజాజీవనంలో ఉన్నటువంటి శాంతిని తీవ్ర ప్రభావితం చేసేటువంటి సమస్య. కాబట్టి మా పోరు తీవ్రవాదం పైనే, కానీ పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ నాగరికత మీద కాదు. కావాలంటే ఈ ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, ఇప్పుడున్నటువంటి పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలన్నీ కూడా ఒకప్పుడు సింధు నాగరికతలో భాగాలే, సింధు నాగరికతలో ఉన్నటువంటి భాగం ఇవన్నీ కూడా. సో ఈ విధంగా సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ పేరును నేరుగా లేవనెత్తకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సమస్య గురించి, లేదా పాకిస్తాన్ వల్ల కలుగుతున్నటువంటి తీవ్రవాద సంస్థ గురించి ఈ యొక్క వేదికగా చెప్పడం జరిగింది. మరి ఈ వేదిక నుంచి మనకు ఆహ్వానం అందడం మన దౌత్యపరంగా ఏ విధంగా చూడవచ్చు? ఇది మన దౌత్యపరంగా విజయం. ఎందుకంటే పాకిస్తాన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినా కూడా పాకిస్తాన్ కాదని, పాకిస్తాన్ని పక్కన పెట్టి భారతదేశానికి ఆహ్వానం పంపడం అనేది మన భారతదేశం యొక్క దౌత్యపరమైనటువంటి విజయం. ఈ ఆహ్వానం వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన దేశం ఏంది? UAE. ఎందుకంటే ఈ ఆహ్వానం, ఈ సమావేశం జరిగింది ఎక్కడ? UAE అబుదాబిలో. UAE మన భారతదేశానికి ఎందుకు ఆహ్వానం పంపింది పాకిస్తాన్ లెక్క చేయకుండా? ఎందుకంటే UAE యొక్క వాణిజ్యపరమైనటువంటి ఆసక్తి ఎక్కువ మన భారతదేశంలో, UAE యొక్క పెట్టుబడులు ఎక్కువ. మహారాష్ట్రలో రత్నగిరి దగ్గర UAE సౌదీ అరేబియా భాగస్వామ్యంగా కూడా ఒక పెట్రో కాంప్లెక్స్ని 40 బిలియన్ల డాలర్లతో
ఒక పెట్రో శుద్ధీకరణ అంటే క్రూడ్ ఆయిల్ మనం ముడి చమురు తీసుకొచ్చి ఇక్కడ శుద్ధీకరణ చేస్తారనమాట. ఇట్లాంటి కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఎవరు, యుఏఈ, సౌదీ అరేబియా. అట్లాంటి వాణిజ్యపరమైనటువంటి ఆసక్తి ఉన్నప్పుడు మన భారతదేశాన్ని వాళ్ళు ఎలా వదులుకుంటారు, కాబట్టి యుఏఈ ఆహ్వానం పంపడం జరిగింది. సో ఇది దౌత్యపరమైన విజయం. ఇంకా దౌత్యపరమైన విజయం ఏమైనా ఉందా ఈ సమావేశం నుంచి? ఈ సమావేశం నుంచి మరొక దౌత్యపరమైన విజయం ఏంటంటే, ఈ సమావేశం యొక్క తుది తీర్మానంలో అంటే దాని డిక్లరేషన్ అంటారు, ఈ డిక్లరేషన్ పేరు అబుదాబి డిక్లరేషన్. ఎందుకంటే ఎక్కడ సమావేశం జరుగుతుందో ఆ తీర్మానం అనేది దాని పేరు ఉంటుంది. ఈ అబుదాబి డిక్లరేషన్లో ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత, పాకిస్తాన్ సమస్య పేర్కొనలేదు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ పేర్కొనే, ఐ మీన్ కాశ్మీర్ను పేర్కొనే వాళ్ళు, దేవరి ప్రోద్బలంతో, పాకిస్తాన్ ప్రోద్బలంతో, అంటే పాకిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, పాకిస్తాన్లో భారత తీవ్రవాదం జరుగుతుంది అని చెప్పేసి. ఈసారి ముఖ్యమైనటువంటి తీర్మానంలో మన భారతదేశాన్ని కాశ్మీర్ విషయంలో ఏ విధంగా కూడా నెగిటివ్గా చూపెట్టకుండా చేయడం జరిగింది. ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి సానుకూల అంశం దౌత్యపరంగా. మరి దీని నుంచి ఏమైనా మన భారతదేశానికి అంతగా సానుకూల అంశాలు లేనివి ఏమన్నా ఉన్నాయంటే ఉన్నవి. అవేంటంటే, ఈ ముఖ్య తీర్మానంలో అసలు చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథిగా ఆయన అటెండ్ అయినటువంటి సుష్మా స్వరాజ్ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. దాంతోపాటు సుష్మా స్వరాజ్ ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఇవి పేర్కొనకపోగా పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసిస్తూ ఈ తీర్మానంలో ఉంది. ఏంది, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వము అభినందన్ని విడుదల చేయడం అనేది ఒక సహృదయ భావంతో, మానవతా దృక్పథంతో ఇతన్ని విడుదల చేశారు అని చెప్పేసి పాకిస్తాన్ ప్రశంసిస్తూ. అంటే ఈ వేదిక ఎన్ని సంవత్సరాలుగా భారత్కి వ్యతిరేకంగా కంప్లీట్గా పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ఈ వేదిక ఇప్పుడు మధ్యలోకి రావడం జరిగింది. అంటే భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా చెప్తే గనక ఇది మనకు దౌత్యపరమైనటువంటి విజయంగా మనం చెప్పవచ్చు. ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్, దాని నుంచి ఇలాంటివి మనకు ఈ సంఘటన నేపథ్యంలో ఇవి మనం డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళితే నేను, చైనా పాకిస్తాన్ను ప్రతిసారి వెనకేసుకోవడానికి కారణాలు ఏంటి, దానికి బెనిఫిట్ అనేది ఏమొస్తుందని? చైనా పాకిస్తాన్ని వెనకేసుకోవడానికి కారణాలు ఏంటంటే, మీరు ఎప్పుడైనా చూడండి స్టూడెంట్స్, ప్రపంచంలో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయట చదువుతున్న వాళ్ళని అడగండి, ప్రపంచంలో ఎక్కువగా బార్గెయిన్ చేసేవాళ్ళు చైనీస్ ఎప్పుడైనా వాళ్ళ యొక్క వాణిజ్యపరమైనటువంటి ఆసక్తులు ఉన్నాయా లేదా అని చూస్తారు. మరి చైనా వాళ్ళ యొక్క వాణిజ్యపరమైనటువంటి ఆసక్తికి పాకిస్తాన్కి సంబంధం ఏంది అని చూడొచ్చు. మీరు కొన్ని వందల సంవత్సరాల క్రితం చైనాలో సిల్క్ ఎక్కువ ఉండేది, సిల్క్ అనేది. ఈ సిల్క్ అనేది ఒక థ్రెడ్ లాంటిది, కాటన్ లాంటిది. ఈ సిల్క్ అనేది చైనా దేశం నుండి వేరే దేశాలకు ఎగుమతి అయ్యేది. ఆ దారులన్నింటినీ కూడా సిల్క్ రోడ్ అనేవాళ్ళు. ఈ సిల్క్ రోడ్ను కలుపుతూ ఆధునిక చైనా ప్రభుత్వము ఈ సిల్క్ రోడ్ అన్నింటినీ కలుపుతూ, ప్రాచీన సిల్క్ రోడ్లను కలుపుతూ భారీగా రోడ్డు మరియు రైల్ నెట్వర్క్ని రూపొందించాలని చైనా యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నం పేరే వన్ బెల్ట్ వన్ రోడ్, OBOR అంటారు దాన్ని, వన్ బెల్ట్ వన్ రోడ్. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్లో భాగంగా చైనా చేస్తున్నటువంటి సబ్ ప్రాజెక్ట్, ఉప ప్రాజెక్ట్ ఏంటంటే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని సిపెక్ అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అంటే ఇది ఏంది అని మీరు అడగొచ్చు. ఏంటంటే స్టూడెంట్స్, చైనాకి తూర్పు వైపున తూర్పు చైనా సముద్రం ఉంది, చైనాకి దక్షిణ వైపున దక్షిణ చైనా సముద్రం ఉంది, ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ. అంటే చైనాకు తూర్పు ప్రాంతం నుంచి కానీ దక్షిణ ప్రాంతం నుంచి కానీ ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఏ విధమైనటువంటి అవరోధాలు లేవు. మరి అవరోధాలు ఎక్కడున్నాయి? చైనాకి పశ్చిమ ప్రాంతంలో, వెస్ట్ చైనాకి, చైనాకి పశ్చిమ ప్రాంతానికి ఏ విధమైనటువంటి సముద్ర అనుసంధానం లేదు. మరి చైనా ఈ అనుసంధానం, ఈ లోటును తీర్చుకోవాలంటే ఏ సముద్రంతో అనుసంధానం పెంచుకోవాలి? అరేబియా సముద్రంతో పెంచుకోవాలి. చైనా అరేబియా సముద్రాన్ని యాక్సెస్ చేయాలంటే, ఉపయోగించుకోవాలంటే అయితే చైనా రోడ్డును కానీ రైళ్లను కానీ భారతదేశం గుండానైనా వేయాలి, లేదా పాకిస్తాన్ గుండానైనా వేయాలి. భారతదేశం ఉపయోగించుకునే అవకాశం లేదు, ఎందుకంటే భారతదేశం చైనాకి ధీటుగా ఎదగడం చైనాకి ఇష్టం లేదు. కాబట్టి చైనా పాకిస్తాన్ గుండా రోడ్డు రైల్వే నెట్వర్క్ వేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పేరే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు. తెలుగులో చైనా పాకిస్తాన్ ఆర్థిక నడావా అంటారు. కారిడార్ అంటే ఒక రకమైనటువంటి ప్లేస్, దాన్ని మనం ఆర్థిక నడావా అని ఎందుకంటున్నాం, దీన్ని మనం ఎకనామిక్ కారిడార్ అని ఎందుకంటున్నాం, ఎందుకంటే ఈ యొక్క రోడ్డు రైల్వే వెంబడి అన్ని కూడా కర్మాగారాలు ఉంటాయి కాబట్టి. ఇలా కర్మాగారాలు లేకుండా గ్రీనరీ పెంపొందిస్తే దాన్ని మనం గ్రీన్ కారిడార్ అంటారు. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఎకనామిక్ కారిడార్. ఈ విధంగా చైనా వాళ్ళు పాకిస్తాన్ గుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వేస్తూ పాకిస్తాన్లో గ్వాదర్ అనే
ఒక నౌకాశ్రయాన్ని నిర్మిస్తున్నారు, గ్వాదర్ పోర్ట్. సో ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉండడం వల్ల చైనాను వెనకేసుకుంది, పాకిస్తాన్ వెనకేసుకొస్తుంది చైనా. దానితో పాటు ఎప్పుడైతే కనుక పాకిస్తాన్ నుండి తీవ్రవాద సమస్య ఉండదో మన భారతదేశం ఇంకా ఆర్థికంగా డెవలప్ అవ్వచ్చు. ఎప్పుడైతే కనుక మన భారతదేశం ఇంకా ఆర్థికంగా ముందుకెళ్తుందో అప్పుడు చైనాకు ధీటుగా ఉంటుంది. కాబట్టి చైనాకు ఈ విషయంలో భారతదేశం చైనాకు ధీటుగా చైనాను సవాలు చేస్తున్నటువంటి ఆ యొక్క లెవెల్కి రావడం చైనాకు ఇష్టం లేదు. కాబట్టి చైనా ఏం చేస్తుందంటే ఆసియాలో తనే అతిపెద్ద ప్రభావితమైన శక్తి, భారతదేశాన్ని దేనితో ఈక్వల్గా చూస్తుందంటే భారతదేశం చైనాతో ఈక్వల్గా పాకిస్తాన్తో ఈక్వల్గా చూస్తుంది. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం ఇవన్నీ కూడా ఒక లెవెల్, మేము అతిపెద్ద శక్తి. కాబట్టి ఈ సమస్యను ఎంతసేపు కూడా భారత్ పాక్ల సమస్యనే చూస్తూ చైనా ఈ సమస్యకి ఏ విధమైన పరిష్కారం అవ్వకుండా అడ్డుదలుతుంది. ఇది ఈ విధమైనటువంటి చారిత్రక అంశాలు. ఓకే, సో పుల్వామా దాడి జరిగింది, జరిగిన తర్వాత భారత ప్రభుత్వం తక్షణంగా ఏం చర్యలు చేపట్టిందని. సో ఎప్పుడైనా స్టూడెంట్స్ ప్రతి చర్యకి కూడా ప్రతిచర్య ఉంటుంది. దాన్ని న్యూటన్లో కూడా చెప్తారు, న్యూటన్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి. సో పుల్వామా దాడి జరిగిన తర్వాత తక్షణ చర్యలు ఏం చేపట్టింది మన భారత ప్రభుత్వం, దీర్ఘకాలిక చర్యలు ఏం చేపట్టింది. మనం దీన్ని క్లియర్గా చూస్తే కనుక తక్షణ చర్యలు ఏం చేసిందంటే పాకిస్తాన్ నుండి ఏవైతే వస్తువులు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయో ఆ దిగుమతి అవుతున్నటువంటి వస్తువులపైన సుంకాన్ని, దీన్ని మనం కస్టమ్ డ్యూటీ అంటారు ఇంగ్లీష్లో, వాణిజ్య సుంకం, దీన్ని 200% పెంచారు. అంటే ఏంది అని మీకు డౌట్ రావచ్చు. 200% సుంకం అంటే ఇదివరకు పాకిస్తాన్ నుంచి భారత్కు వస్తున్నటువంటి ఒక క్రికెట్ బ్యాట్ అనుకోండి, అది 100 రూపాయలు ఉంటాయి కనుక ఇప్పుడైతే 200 రూపాయలు అవుతుంది. దీనివల్ల అప్పుడు పాకిస్తాన్ వస్తువులు ఎక్కువ రేటు ఉంటాయా, భారతదేశ వస్తువులు ఎక్కువ రేటు ఉంటాయా అంటే అప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన వస్తువు యొక్క ధర ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని ఎవరు కొనరు, దానివల్ల పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చే ఎగుమతులు తగ్గిపోతాయి. ఇది ఫస్ట్ పాయింట్ జాగ్రత్త విన స్టూడెంట్స్, ఇండియా ఇంక్రీస్డ్ కస్టమ్ డ్యూటీ 200%. భారతదేశము ఈ విధమైనటువంటి వాణిజ్య సుంకాన్ని 200% పెంచింది. ఇది ఆర్థికంగా దెబ్బతీయడానికి. మరి దీనివల్ల ఉపయోగం ఉంటుందని మీరు అనొచ్చు, ఏ విధమైన ఉపయోగం లేదు. ఎందుకంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఆర్థిక సంబంధాలలో భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళేవి 90 వస్తువులు, పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చేవి 10 వస్తువులు. దీనివల్ల పాకిస్తాన్ నుంచి వచ్చే 10 వస్తువుల మీద మనం ట్యాక్స్ వేస్తే పాకిస్తాన్కి కూడా పెద్ద వాణిజ్య లోటు ఏం లేదు పాకిస్తాన్కి. ఎందుకంటే ఈ వాణిజ్య బంధం అనేది ఎటువైపున ఉంది, భారతదేశానికి అనుకూలంగానే ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల వల్ల పాకిస్తాన్ వస్తువుల మీద 200% సుంకాన్ని పెంచినా పెద్ద పోయేదేం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి 100 వస్తువులు వస్తే భారతదేశానికి 40 వస్తువులు మాత్రమే అధికారికంగా వస్తున్నాయి. మరి మిగతా 60 వస్తువులు ఏ విధంగా వస్తున్నాయంటే తీరం వెంబడి, అంటే LOC వెంబడి స్మగుల్డ్ గూడ్స్ స్మగుల్ అయ్యి వస్తున్నాయి, లేదా పాకిస్తాన్ నుండి సింగపూర్కి వెళ్ళడమో, పాకిస్తాన్ నుండి దుబాయ్కి వెళ్ళడమో మూడో దేశం గుండా వస్తుంది. ఇప్పుడు మూడో దేశం గుండా వచ్చే వస్తువులను స్మగుల్డ్ గూడ్ని కంట్రోల్ చేయగలిగితేనే మనం పాకిస్తాన్ ఆర్థికంగా కంట్రోల్ చేయవచ్చు. కేవలం 200% సుంకాన్ని పెంచడం వల్ల ఇది ఏ విధమైనటువంటి సత్ఫలితాలను ఇవ్వదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, భారతదేశం పాకిస్తాన్కి అత్యంత సానుకూలమైనటువంటి దేశ హోదా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటారు ఇంగ్లీష్లో, MFN, మోస్ట్ ఫేవర్డ్ నేషన్, అత్యంత సానుకూలమైన దేశ హోదా అంటే ఇది ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఏంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్యాలన్నింటినీ నియంత్రించేది ప్రపంచ ఆర్థిక సంస్థ, దీన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు. ఈ ఆర్థిక సంస్థ, ప్రపంచ ఆర్థిక సంస్థ ఏం చెప్తుందంటే ఒక దేశానికి ఇంకో దేశానికి సహకరించుకునేటటువంటి సమయాలలో, ఒక దేశం నుంచి వచ్చే ఎగుమతులను ఇంకో దేశం ప్రోత్సహించే విషయం సమయాలలో మనం ఇట్లాంటి హోదా ఇస్తాం. అంటే అత్యంత అనుకూలమైన దేశం అంటే 2 కంట్రీలు తీసుకుందాం. ఇప్పుడు మనం పాకిస్తాన్ తీసుకుందాం, ఇంకోటి చైనా తీసుకుందాం. చైనాకు అత్యంత అనుకూల హోదా లేదనుకోండి, అప్పుడు చైనా నుండి వచ్చే వస్తువులు మన భారతదేశం యొక్క వాటి యొక్క ధర ఎక్కువ ఉంటుంది, పాకిస్తాన్ నుండి వచ్చే వస్తువుల యొక్క ధర తక్కువ ఉంటుంది, దానివల్ల పాకిస్తాన్ వస్తువులు ఎక్కువగా కొనే ఛాన్స్ ఉంటుంది. ఇది వాణిజ్యపరంగా అత్యంత సానుకూల హోదా అనేది, దీన్ని మన భారతదేశం తీసివేయడం జరిగింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ దీన్ని తీసేసిన పెద్ద యూజ్ ఉంటుందా అంటే పెద్ద యూజ్ లేదు. ఎందుకంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తుందే 90%, పాకిస్తాన్ నుంచి వచ్చేది 10%. కాబట్టి ఈ 2 రకాల తాత్కాలికమైనటువంటి చర్యల వల్ల సో ఎలాంటి ఉపయోగం లేదు. మూడో చర్య ఏం చేసింది, ఇప్పటివరకు మనం 2 చర్యలు చూసాం స్టూడెంట్స్. ఒక చర్య ఏంటంటే 200% వాణిజ్య సుంకాన్ని పెంచడం, రెండవ చర్య
భారతదేశం పాకిస్తాన్కి ఇచ్చినటువంటి అత్యంత సానుకూల దేశ హోదా, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు చేయడం జరిగింది. మూడోది ఏంది, ఆపరేషన్ బాలాకోట్ ఇది చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ బాలాకోట్ మనకు సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఆపరేషన్ బాలాకోట్ ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు మీకు చెప్పినాము. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశం వాడినటువంటి పదం ఏంది, మిలిటరీ ఏతర ముందు జాగ్రత్త చర్య, నాన్ మిలిటరీ ప్రివెంటివ్ యాక్షన్. కాబట్టి ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవడం వల్ల ఎలాంటి చర్య మన వేరే దేశాలు కూడా ఖండించలేదు మన భారతదేశాన్ని. ఇది మన సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పొచ్చు. దీర్ఘకాలికమైనటువంటి చర్య, ఇప్పుడు మనం ఈ దాడి అనంతరం పాకిస్తాన్కి భారత్కు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి చర్యలు ఏంది, దీర్ఘకాలికంగా మనం పాకిస్తాన్ని దెబ్బకొట్టాలని చెప్పేసి ఫస్ట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసినట్టు ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ ద్వారా ఒత్తిడి పెంచినాం మనం. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటుంది, FATF, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందులో 37 దేశాలు ఉంటాయి స్టూడెంట్స్. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోని ఏ దేశమైనా సరే తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే గనక ఆ దేశం పైన ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు విధిస్తారు. ఇఫ్ ఎవ్రీ కంట్రీ ఎంకరేజెస్ ద టెరరిస్ట్ యాక్టివిటీ ఆన్ దోస్ కంట్రీస్, ఎకనామిక్ శాంక్షన్స్ విల్ బి ఇంపోజ్డ్. అంటే ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు విధిస్తారు. ఎవరు? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మన భారతదేశం వెళ్ళి దౌత్యపరంగా వీళ్ళపైన కంప్లైంట్ ఇచ్చింది పాకిస్తాన్ పైన, ఎక్కడ? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో. అప్పుడు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పాకిస్తాన్కి కొన్ని మార్గదర్శకాలు విధిస్తూ పాకిస్తాన్కి ఒక రకమైనటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని? మీ యొక్క తీరు మార్చుకోకపోతే బాగోదు. ఏ విధంగా బాగోదు అంటే ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో మూడు రకాలైనటువంటి స్టేజ్లు ఉంటాయి, వైట్ లిస్ట్, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. వైట్ లిస్ట్ అంటే మీరు తీవ్రవాదానికి ఏ విధంగా సహాయం చేయట్లేదు, అంటే యు ఆర్ గుడ్, మీరు బాగున్నారని. గ్రే లిస్ట్ అంటే మీ పైన అనుమానాలు ఉన్నాయి, మీరు తీవ్రవాదానికి సహాయం చేస్తున్నట్టు. మీరు ఇలాంటి చర్యలు కొనసాగించినట్టయితే గనక మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాం, నిషేధిత జాబితాలో పెడతాం. ఇది ఇప్పుడు FATF వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి వార్నింగ్. అంటే మీరు చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకున్నట్టు మాకు చూపెట్టాలి. ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ వాళ్ళు కొన్ని తీవ్రవాద సంస్థలపైన యాక్షన్ తీసుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏదో కంటి తుడుపు చర్యలుగా ప్రకటించింది. సో పాకిస్తాన్ ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే గనక ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ లోపు పాకిస్తాన్ గ్రే లిస్ట్లో నుంచి తీసి బ్లాక్ లిస్ట్లో పెడతారు, నిషేధిత జాబితా. అంటే అభ్యర్థులకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ ఫినాన్షియల్ టాస్క్ ఫోర్స్ అనేది పాకిస్తాన్ నిషేధిత జాబితాలో పెడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటి అంటే గనక అప్పుడు పాకిస్తాన్కు ఉండేటటువంటి క్రెడిట్ రేటింగ్ మొత్తము అన్ని క్రెడిట్ రేటింగ్ సంస్థలు తగ్గిస్తాయి. ఇక్కడ మీకు ఇంకో అంశం అర్థం కాలేదు. క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా బ్యాంక్కి వెళ్ళండి, మీరు లోన్ కావాలని అడగండి, మీ క్రెడిట్ రేటింగ్, మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చూస్తారు. అలానే దేశాలకు కూడా క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఆ దేశాల క్రెడిట్ రేటింగ్ ఇచ్చేవి ఎవరు? మూడీస్, ఫిచ్, క్రిజిల్ అనే ఈ సంస్థలు దేశాల క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. అంటే మన భారతదేశం యొక్క క్రెడిట్ రేటింగ్ బాగుంటే మనకు పరపతి బాగుందంటూ, అంటే మనం వేరే ఎవరి దగ్గరికి వెళ్ళినా లోన్స్ బాగా వస్తాయి. ఒకవేళ పాకిస్తాన్ నిషేధిత జాబితాలో పెట్టినట్టయితే కనుక, బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టయితే కనుక పాకిస్తాన్కు ఉన్నటువంటి క్రెడిట్ రేటింగ్ మొత్తం కూడా తగ్గిపోతుంది. అప్పుడు పాకిస్తాన్ ఏ దేశం దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయం అడిగినా కూడా అప్పుడు ఆ దేశాలు సహాయం చేయలేవు. ఎందుకంటే మీ క్రెడిట్ రేటింగ్ బాగాలేదు, మీ క్రెడిట్ రేటింగ్ బాగాలేదంటే మీనింగ్ ఏంది? మరి తీసుకున్న రుణాలు మళ్ళీ మాకు తిరిగి చెల్లయిస్తారో లేదో అనే గ్యారంటీ లేదు. కాబట్టి పాకిస్తాన్ అది వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా లేదా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేదా ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు రుణాలు ఇచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు రుణాలను అడిగినప్పుడు కదా అని మీరు డౌట్ రావచ్చు. పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్థిక మంద్యంలో ఉంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయాలలో పాకిస్తాన్ ఇలాంటి సాహసం చేయదు. సో ఈ విధంగా మనం దీర్ఘకాలిక చర్యలు జాగ్రత్త విన్న స్టూడెంట్స్, పుల్వామా దాడికి అనంతరం మనము తక్షణ చర్యలుగా తీసుకున్నవి 200% సుంకము, దానితో పాటు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఉపసంహరించుకోవడం, ఆపరేషన్ బాలాకోట్, మూడు దీర్ఘకాలికమైన చర్యలు, 1 ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్, 2 ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, 3 ఏంది అంతర్జాతీయ భద్రతా మండలిలో పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టడం, ఏ విధంగా మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా పరిగణిస్తూ అతన్ని లిస్టులో పెట్టడం, దానివల్ల అంతర్జాతీయ తీవ్రవాదికి సహాయం చేస్తున్నటువంటి దేశం కూడా అంతర్జాతీయంగా తీవ్రవాద దేశం, ఇది దీర్ఘకాలికంగా భారతదేశం అనుసరిస్తున్నటువంటి వ్యూహం. ఈ విధంగా
భారతదేశ తక్షణ చర్యలు ఉన్నాయి, దీర్ఘకాలిక చర్యలు ఉన్నాయి, పుల్వామా దాడి అనంతరం.